వరుసబెట్టి కొత్తది స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్లు తయారు చేస్తున్నటువంటి భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న దేశాలకు కూడా సూసైడల్ డ్రోన్ లాంటివి అమ్ముతుందని చెప్పుకున్నాం అదే సమయంలో భారత నావీలోకి మొన్న మధ్యనే చెప్పుకున్నాం ఒక కొత్త డ్రోన్ తయారు చేసే డిఆర్డి ఇళ్ళు నూట ముప్పై కిలోల బరువు అంటే మనిషిని కూడా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళిపోవచ్చు అర్జెంట్ అనుకుంటే ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్లప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడు అట్లాంటి సరికొత్త డ్రోన్ కనిపెట్టారు దాన్ని ఇప్పుడు నావీకి అప్పగించారు తాజాగా చూడ్డానికి సింపుల్గా ఉన్నటువంటి ఆ డ్రోన్ను మనుషులు మోసుకోగలిగినటువంటి బాహుబలి డ్రోన్ అంటున్నారు నూట ముప్పై కేజీలు బరువు మోయగలిగినటువంటి డ్రోన్ని ఇప్పుడు అత్యవసరంగా ఇండియన్ నేవీలోకి ప్రవేశపెడుతున్నారు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనే స్టార్టప్ కంపెనీ దీన్ని ఆవిష్కరించింది పూణేలోనే ఈ డ్రోన్కి రూపకల్పన జరిగింది ఈ బాహుబలి డ్రోన్కి పెట్టిన పేరు వరుణ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రోగుల్ని తరలించడానికి గర్భిణీ స్త్రీలను తరలించడానికి వినియోగించాలని నిర్ణయించారు భవిష్యత్తులో ఎయిర్ ట్యాక్సీగా కూడా ఉపయోగించేటువంటిది ఉందనుకుంటే దాన్ని ప్రస్తుతం నేవీకి ఇచ్చారు